పూజా కార్యక్రమం ఏ పూజ చేసినప్పటికీ ఆ పూజా కార్యక్రమంలో ఆచమనీయం ఎలా చేయాలి, అలాగే సంకల్పం ఎందుకు చెప్పుకోవాలని మనం చూసుకున్నట్లయితే, ఏ పూజా కార్యక్రమం చేసేటప్పుడన్నా ముందుగా శిరస్సు మీద నీళ్లు చల్లుకుని 3 సార్లు, తర్వాత కుడి చేతిని 1 సారి కడుక్కుని 3 సార్లు నీళ్లు తాగి 4వ సారి చెయ్య కడుక్కోవాలి. ఆచమ్య కేశవాయనమః స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, చేయగడుక్కుని హస్తం ప్రక్షాల్య గోవిందాయ నమః అని ఇలా ఆచమన కార్యక్రమం చేసుకున్న తర్వాత 2 అక్షంతలు తీసుకుని వాసన చూసుకుని ఎడం వైపుగా వెనక్కి వేసుకోవాలి. వేసుకుని ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అనగా ముక్కు పట్టుకుని ఎడమ వైపు రంధ్రము గుండా శ్వాస తీసుకుని కుడివైపు రంధ్రం నుండి వదిలిపెట్టాలి. ఇలా 3 సార్లు చేయడాన్ని ప్రాణాయామము అని చెప్పడం జరుగుతుంది. ఓం భూ ఓం భవః ఓం భిన్ స్వాహ ఓం మహః ఓం జనః ఓం తపః ఓ గుసత్యం అనుకుని మమ అనుకుని నమస్కారం చేసుకోవాలి. అలాగే ఏ భగవంతుడు పూజ చేస్తున్నామో అలాగే ప్రతి సంవత్సరం చూసుకుని ఆ సంవత్సరానుసారము సంకల్పం చెప్పుకోవాలి. ఉదాహరణకి శ్రీ ప్రభావాది షష్ఠి సంవత్సరాల మధ్య శ్రీ విలంబి నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతౌ చైత్రమాస శుక్లపక్ష పంచమి గురువారం ఈరోజు సంకల్పం. అలాగే ప్రతి దినములోని తిథి వారము అలాగే ఆ పక్షము ఆయనము చూసుకుని సంకల్పం చెప్పుకుని వారి యొక్క గోత్రము పేరు చెప్పుకుని ఆ యొక్క భగవంతుడి యొక్క పూజ ఎందువల్ల చేస్తున్నామో ఆ యొక్క సంకల్పం చెప్పుకుని ఈ పూజా కార్యక్రమాన్ని చేయాలి. ఇలా చేసేటువంటి ప్రక్రియని సంకల్పము అనేటువంటి పేరు. ఇలా సంకల్పం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా వారు చేసేటువంటి కార్యక్రమంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అది సంకల్ప బలం. కాబట్టి పూజకు ముందుగా ప్రతి ఒక్కరూ ఈ సంకల్పాన్ని చెప్పుకోవాలి. చెప్పేటువంటి ప్రతి విషయము కూడా హిందూ ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రములన్నింటినీ కూడా ఆధారముగా చేసుకుని గృహ వాస్తు శాస్త్రము నవర్గ గణితము అనుసరించి అలాగే మరి మనకి ఋషులు మునులు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా మరి అనుగ్రహించి వాటిలో ఉన్నటువంటి విషయములు మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇటువంటి విషయములు తెలుసుకోవడానికి, హిందూ ధర్మంలో ప్రతి విషయమును కూడా తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి ధర్మ సందేహములు వాస్తు విషయంలోనైనా జాతక విషయంలోనైనా
అలాగే వివాహాది షోడశ కర్మల యందు ఎటువంటి సందేహం ఉన్నా నా నెంబర్ స్క్రోలింగ్ ఉంటుంది, నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా మీకున్నటువంటి సందేహములన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. కర్మం సంపూర్ణం.